నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 9 టీవీ. గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డు పక్కన పానీపూరి వ్యాపారికి త్రివర్ణ అవకాశం లభించింది. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్ పానీపూరి కార్నర్ నడుపుతున్న మేఘావత్ చిరంజీవికి న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. ఆహ్వాన పత్రికని తపాలా కార్యాలయ అధికారులు శనివారం ఆయనకు అందజేశారు. చిరంజీవి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ వీధిలో పానీపూరి దుకాణం నడుపుతుంటారు. వ్యాపార అభివృద్ధికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన విభాగం 2021లో 10,000 రూపాయలు, 2022లో 20,000 రూపాయలు, 2023లో 50,000 రూపాయలు చొప్పున రుణాలిచ్చింది. బకాయిలను సకాలంలో చెల్లించడంతో పాటు డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించినందుకు ప్రోత్సాహకంగా ఈ ఆహ్వానం అందినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బెప్మా సహకారం వల్ల అధికార వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందన్నారు. అరుదైన ఆహ్వానం, తెనాలి వాసిగా తనకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. తెనాలి బాలాజీరావుపేటలో చిన్న పానీపూరి బండి నడుపుకుంటా ఉంటాను. నా పేరు మెగావత్ చిరంజీవి. నాకు పిఎం స్వామి ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు. ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. నన్ను స్టేట్ వైడ్లో ఒక్కడిగా ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేయటం వలన అది కూడా సంతోషకరంగా ఉంది. నన్ను చూసి ఇంకోలా ఇన్స్పైర్ అవుతారేమో అని. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.